బద్వేల్ రిజర్వ్ అయినప్పటి నుంచి సినేటి వరకు అభివృద్ధి జరగలేదని కడప జిల్లా అంబేద్కర్ ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షులు వెంకటరమణ ఆరోపించారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో 130 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ దళిత వాడలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయబడలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పార్స్ బద్వేల్ అధ్యక్షులు పిచ్చయ్య, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు శిఖామణి తదితరులు పాల్గొని మాట్లాడారు. దళిత వాడ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆమె ప్రతి వారము ఏదో ఒక దళిత వాడను సందర్శించి మాలవాడను మాదిగవాడను సందర్శించి వారి భావగోల గురించి తెలుసుకొని ఆ అభివృద్ధి మార్గంలో చూడాలని ఆమెకు మేము తెలియజేస్తున్నాం. 130 కోట్లు నిధులను మేము విడుదల చేశామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అయితే ఆ ప్రకటించినప్పుడు మా దళిత వాళ్ళు డెవలప్ అవుతాయిలే, మా దళిత వాళ్ళ మౌలిక సదుపాయాలు కల్పిస్తారని చెప్పి ఆశ పడ్డ దళితులకు ఈరోజు ఆ ఆశ తీరే పరిస్థితి కనపడలే. ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా ప్రభుత్వం నిధులను కేటాయిస్తే ఆ నిధులు ఎస్సీ ఎస్టీ కాలనీల ముందు అభివృద్ధి చేయాలి, తర్వాత బీసీ కాలనీలలో అభివృద్ధి జరగాలి, తర్వాత ఇతర సాధారణ ఉన్న వార్డులలో అభివృద్ధి జరగాలి. కానీ ఇక్కడ వ్యతిరేకంగా ఎడజరుగుతుందంటే ముందు ఎక్కడైతే ఉన్నవాళ్ళు సంపన్నులు ఉంటారో అక్కడ మాత్రమే ఈ సిమెంట్ రోడ్లు వేశారు తప్ప సంబంధిత ఈ దళిత వార్డులో ఈరోజుకి ఎక్కడో ఒక చోట తప్ప ఈరోజు ఒక రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు. రాజుగారి వీధి నుంచి మా యగవపాలెం కానీ దిగువపాలెం కానీ బంకపాలెం కానీ ఈ మూడు పాలాలకు ఎంత అద్మానంగా ఉన్నాయంటే అంత అద్మానంగా ఉన్నాయి రోడ్లు లేక. మా పిల్లలు స్కూల్కి రావాలంటే బంక గుత్తానగర్ రావాలి, గుత్తానగర్ రావాలంటే ఆ మల్లల్లో ఆ పిల్లలు ఆ బొక్కులు పడేసుకొని ఆ గుడ్డలకు తట్టుకొని పడి జారిపడి మళ్ళా ఎన్నికి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా మన లోకల్ ఎమ్మెల్యే బద్దేలు నియోజకవర్గ ఎమ్మెల్యే సుధా మేడం గారు మన మూడు పాలాలు సందర్శించి ఈ నుంచి రాజుగారి నుంచి బంకపాలెం పోవాలంటే ఒక్క బండి